హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బసటీస్ కిచెన్. ఇవాళ నేను బాలామృతం తోటి రోల్స్ చేస్తున్నాను. బాలామృతం పిల్లలకి చాలా హెల్తీ కదండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఒక 1 కప్ కొబ్బరి తురుముని యాడ్ చేస్తున్నాను. ఇది ఎండు కొబ్బరి తురుము, హోమ్ మేడ్ అండి. అలాగే 1 కప్ బాలామృతంని యాడ్ చేస్తున్నాను. అండ్ అలాగే 1 పావు కప్పు షుగర్ యాడ్ చేస్తున్నాను. ఈ మూడింటిని చక్కగా బ్లెండ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని మనం ముందుగా బ్లెండ్ చేసుకున్న వాటిని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం పిండిని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. మనకి బ్రెడ్ క్రంబ్స్ లేనప్పుడు బొరుగులు చక్కగా యూజ్ అవుతాయండి. బొరుగులు తీసుకొని ఒక లైట్గా డ్రై రోస్ట్ చేసేసి ఇలా నలిపేసామంటే చక్కగా పౌడర్ అయిపోతాయి. ఇవి కూడా బ్రెడ్ క్రంబ్స్ లాగా మంచి టేస్ట్ ఉంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్. చూసారా, చక్కగా నలిపేశాను. చాలా క్రిస్పీగా ఉంటుంది ఇది కూడా. వీటిని పక్కన పెట్టేసుకుందాం. మన పిండిని మిక్స్ చేసేసాం కదా, వాటిని ఇలా రోల్స్ లాగా రోల్ చేసుకుందాం. ఇలా రోల్ చేసుకున్న తర్వాత మనం బొరుగుల్ని నలిపేసి పెట్టుకున్నాం కదా, దాంట్లో ఒకసారి ఇలా డిప్ చేసి రోల్కి చక్కగా పట్టేలాగా ఒకసారి ఇలా తిప్పేసుకొని తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇలా అన్ని రోల్స్ని రెడీ చేసుకుందాం మనం. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని మనం రోల్స్ రెడీ చేసుకున్నాం కదా, ఒక్కొక్కటిని ఆయిల్లో వేసుకుందాం. ఇలా అన్నిటినీ ఆయిల్లో యాడ్ చేసుకొని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకుందాం. మంచి కలర్ వచ్చేసాయి కదా, ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసుకుందాం. ఇంతే అండి, చాలా టేస్టీగా క్రిస్పీగా ఉండే మన బాలామృతం రోల్స్ రెడీ అయిపోయాయి. పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.